షిరిడి సాయి ట్రస్ట్ నుంచి అనంతపురం వాళ్ళు చాలా మంది ఇక్కడ సాయిబాబాకు శివయ్యకు వస్తే చాలా మంది వచ్చారు. వాళ్ళతోటి అడిగి సాయిబాబాకు వాళ్ళకున్న అనుబంధం ఎలాంటిది అని చెప్పేసి మనం ఇప్పుడు తెలుసుకుందాం. నమస్కారం అమ్మ. నమస్కారం అండి. మీ పేరు? లక్ష్మి అండి. నేను అనంతపురం నుంచి వచ్చానండి. షిరిడి సాయి అన్నదానం ప్రకారం 15 ఏళ్ళ నుంచి వాళ్ళు జరుపుతూనే ఉన్నారు. ప్రతి పౌర్ణమి రోజు ఉంటారా మీతో? ఏ టైంలో పౌర్ణమి? ప్రతి గురు పౌర్ణమికి వస్తూ ఉన్నారండి. దాదాపు 14 ఏళ్ళు నుంచి కంటిన్యూగా ఉంది. మేము సేవకు వస్తూనే ఉంటాము. మాకైతే సుమారు 1 లక్షల మందికి మేము అన్నదానం చేయగలము. అనంతపూర్లో అంత భిక్ష తీసుకువచ్చేసి ఇక్కడ ప్రతి ఒక్కరికి, ప్రతి సభ్యులు మా దగ్గర వచ్చి భోజనం చేసుకోవాలనే మా అనంతపురం జిల్లా వాళ్ళ ఆశలు అన్నట్టు మేము అనుకుంటున్నాము. భిక్షాటన వేసి అనంతపురంకి వెళ్ళి వచ్చి ఇక్కడ అన్నదానం చేస్తుండరా లేకపోతే అనంతపురంలో వేస్తుండరా? అనంతపురంలో వేస్తామండి. అనంతపురంలో భిక్ష చేస్తూ భిక్షాటన వేసుకొచ్చి ప్రతి ఒక్కరు ఇక్కడ అన్నదానం చేసి దానికి ఒక ట్రస్ట్ ఉండిందండి. ఆ ట్రస్ట్ వాళ్ళ ద్వారా మనము ఇక్కడ సేవకు వస్తూ ఉన్నామండి. ఇంకేమేమి కార్యక్రమాలు చేస్తుంటారు? మామూలుగా అంటే మేము దర్శనానికి వస్తూ ఉంటాము. అక్కడ దర్శనం ఇది ఎంత ఉంటుంది, అడ్రస్ చెప్పడము, ఇంకా ఏ గేట్ నుంచి దర్శనానికి వెళ్ళాలి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నామండి. ఈ కార్యం జరుగుతుందంటే బాబా నిజంగానే మమ్మల్ని ఇక్కడ రప్పించుకొని ఇంతటి మహత్కార్యాన్ని కలిగిస్తున్నాడు. చాలా హ్యాపీగా ఉందండి, మాటల్లో చెప్పలేము. దాదాపు 14 సంవత్సరాలు అంటే మీకు చాలా అనుభూతులు ఉంటాయి బాబాతో ఏదైనా? చాలా అండి. నాకు అయితే ఈరోజు మా బాబులు ఒక స్థాయిలో ఉన్నారంటే నాకు ఆ బాబానే తోడు. ఎందుకంటే మా బాబు పెద్ద బాబు వచ్చేసి డిఎస్పి, ఇప్పుడుగా గ్రూప్లో సెలెక్ట్ అయ్యి డిఎస్పిగా ఉన్నాడు. అది బాబా కృప వల్లనే అనుకుంటున్నాను. మా రెండో అబ్బాయి డాక్టరు, అది కూడా మా బాబా వల్లనే నేను అనుకుంటా ఉన్నాను. ప్రతి తోడు నాకు మా నాన్నలాంటిగా బాబా తోడు ఉండి నన్ను నడిపిస్తున్నాడండి. నా వరకు అయితే మళ్ళీ జనాలు వాళ్ళ వాళ్ళ ప్రభావం ఎలా ఉంటుందో నేను చెప్పలేను కదా. నా వరకు అయితే బాబా నాకు మా తండ్రి లాంటి వాడే అని నేను కనుక్కుంటున్నా. నన్ను ప్రతి చేయబట్టి నడిపించినంత సంతోషంగా ఉంటుంది. నా కోరికలు, నా కొంచెం సమస్య బాధ అనిపించినా కూడా నాకు బాబా అనే సార్లు నా కోరికలన్నీ తీరిపోతున్నాయి. నాకు అది చాలా హ్యాపీగా ఉంటుంది. ఆయన్ని రోజుకు 100 సార్లు తలుచుకున్నా తక్కువే అని నేను అనుకుంటున్నా. అంటే ఇప్పుడు నార్మల్గా తలుచుకోవడము కాకుండా మీరు ఏమన్నా జపిస్తుంటారా? బాబా నామం ఏమన్నా ఇలాంటివి చేస్తున్నామండి. బాబా పారాయణం చేస్తామండి. వీక్లీ 1 పారాయణం చేస్తాము. ఇంకా ఒకటి నేను వచ్చేసి బాబాది బుక్ ఉందండి, మాకు పూజ బుక్ అని ఒకటి ఉంది. ఆ పూజ నేను ప్రతి గురువారం కంపల్సరీ బాబాకి ప్రత్యేకంగా పూజ చేసుకుంటా మా ఇంట్లో. అది నేను అనుకుంటా ఎన్ని వారాలు చేయాలా అని అనుకుని నా ఆశ నెరవేరినాక నేను కంటిన్యూగా చేస్తూనే ఉంటానండి. అది మాత్రం నాకు నమ్మకం అంతే. ఆ బాబా దయ వల్ల నాకు నమ్మకం. నేను 4th క్లాస్ నుంచి బాబాను నమ్ముతున్నానండి. 4th క్లాస్ నుంచి చాలా జరిగాయి, చాలా జరిగాయి. చాలా మా పిల్లల చదువులు, మా మ్యారేజ్, ఇవన్నీ బాబా దయ వల్లే అనుకుంటాను. మంచి తల్లిదండ్రులు, మంచి లైఫ్, ఇంతకన్నా ఇంకేం కావాలండి. బాబా ముందరండి నడిపిస్తున్నాడు. ఇంకా మాటల్లో ఏం చెప్పలేము ఆయన అనుభూతులు. షిరిడీకి వస్తే కష్టాలు మొత్తం తీరిపోతాయి అంటారు కదా, అది నిజమే? కన్ఫర్మ్ అండి, నిజం. ఒకసారి వచ్చి వాళ్ళు చూసి మళ్ళీ ప్రతి ఇయర్ రావాల్సిందే. అంత గొప్ప మహిమ క్షేత్రం షిరిడి. అంటే ఇక్కడికి వచ్చిన భక్తులకు ఖచ్చితంగా మంచి జరుగుతుందని చెప్పేసి ఓ పెట్టుకోవచ్చు? చాలా అండి, చాలా. 1000 లక్షల్లో చెప్పలేము అవన్నీ. ప్రతి ఒక్కరి మాట బాబా ఉన్నాడు. బాబా పోయిన ఇన్ని సంవత్సరాలు వస్తున్నారు కదా, ఎవరైనా ఒకరు పోయినసారి వచ్చి ఈసారి మళ్ళీ కలిసిన వాళ్ళు, మళ్ళీ మీతో ఎవరైనా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు? అక్క వాళ్ళు వస్తారు ఎక్కువ బాగా. అక్క వాళ్ళు చాలా చెప్పారండి. వాళ్ళ అమ్మాయి సాఫ్ట్వేర్ ఇప్పుడు మంచి జాబ్ వచ్చింది. అక్క ఎప్పుడు వచ్చినప్పుడల్లా చెప్పండి. లాస్ట్ టైం మీరు ఇంతమంది సేవలు చేస్తారు కదా, పోయినసారి వచ్చిన వాళ్ళు ఈసారి గుర్తుపట్టి పలకరించడం లాంటివి ఎలా చేశారండి? చాలా మంది. ఫస్ట్ 50 మందితో స్టార్ట్ అయ్యి ఇప్పుడు మన అనంతపూర్ తరపు నుంచి 400 మంది వస్తున్నారు. నమస్తే సార్, మేము అనంతపూర్ నుంచి వచ్చాము. మన నాకైతే చాలా 10 ఇయర్స్ బ్యాక్ నుంచి వస్తూనే ఉన్నా బాబాకి. ఎవరీ ఇయర్, ప్రతి ఇయర్ 1 టైం వచ్చిపోతా ఉంటాను. మా పాప కానీ మా సంసారంలో కానీ బాగా వృద్ధిలోకి వచ్చింది సార్. ఇబ్బంది లేకుండా బాబాని నమ్ముకున్నాను సార్. ఒక తండ్రిలాగా ఆయన నా చేయబట్టి నడిపిస్తూనే ఉంటాడు. ఆయన ఏమనుకున్నా నా కోరికలు నెరవేరుస్తారు సార్. అది సంతోషం, హ్యాపీగా ఉన్నాం సార్.
మా పాప కూడా సెటిల్ అయిపోయింది. ఈ ప్రాబ్లమే లేదు. ఎన్ఐటీ సీట్ వచ్చింది బాబా వల్ల, జాబ్ వచ్చింది, ప్లేస్మెంట్ వచ్చింది, జాబ్లో ఇప్పుడు చేస్తుంది, బెంగళూరులో చేస్తుంది, ఏమీ ఇబ్బంది లేదు సార్. బాబా వల్లనే ఇవన్నీ జరిగినాయి సార్. మా పాప కూడా నమ్ముతుంది. మా పాప ఇంకా వినాయకుని అంటే ఇంకా ఎక్కువ నమ్ముతుంది. ఒకసారి సమాధిని దర్శిస్తే ఇక్కడ ఉన్న సమస్య ప్రజలను అక్కడ నుంచి కాపాడుతాడంటారు. ఎంతవరకు నిజం? సమాధిలో నుంచి ఆయన మాట్లాడతాడని అంటారు కదా సార్, అది నిజమే సార్. ఒకవేళ నేను అనుకుంటే స్వప్నంలోనే ఆయన కనపడతారు సార్. ఎప్పుడూ నీకు తోడుగా ఉంటాను మా అని చెప్తారు సార్. అదైతే వాస్తవం సార్. నీ సమస్యలన్నీ తీరిపోతాయి, ఏమి ఇబ్బంది పడద్దమ్మా, నీకు నేను తోడుగా ఉంటాను అంటారు సార్. మీ పేరు? నా పేరు స్వరాజ్యలక్ష్మి. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? హైదరాబాద్. హైదరాబాద్. హైదరాబాద్ ఎక్కడ ఉంటారు? మేము సైదాబాద్ కాలనీలో ఉంటామండి. యా, షిరిడీకి రావడం ఎన్నోసారి? షిరిడీకి మేము పాదయాత్రతో వస్తున్నామండి. పాదయాత్ర? యా, నడిచి వస్తున్నాం. ఎన్ని రోజులు పట్టిందండి? 20 డేస్ పట్టిందండి. యా, అంటే నేను రావటం ఇది ఫస్ట్ టైం అండి. మా డాటరు మా సన్ ఇన్ లా వాళ్ళు 3 టైమ్స్ వచ్చారు, ఇప్పుడు ఇది 4th టైం. చిన్న డౌట్ ఏంటంటే మీ ఏజ్ ఎంత? 65+ అండి. చాలా గ్రేట్. 600 కిలోమీటర్లు? 620 ఎంత ఉందండి? మా ఇంటి దగ్గర నుంచి అయితే దాదాపు 700. యా, 20 డేస్. ఏమనిపించలేదండి. అంటే నేను కొంచెం మాకు వెనకాల ఒక వ్యాను, ఒక తర్వాత వెహికల్, 4 వెహికల్ ఒకటి పెట్టుకున్నాము. దాంట్లో నేను కొంచెం టైం స్పెండ్ చేశాను. దాంట్లో నడుస్తూ వస్తున్నాము. కార్లో కూర్చోవటము అలా. మిమ్మల్ని బాబా నడిపించండి. బాబా కృప అండి, అదంతా బాబా కృప అంతే, నాదేం లేదు అసలు. తర్వాత మీ లైఫ్లో బాబా అతోటి జరిగిన ఏమైనా మిరాకిల్స్ ఉంటాయి? మొన్న దీనికేనండి వస్తానా రానా అసలు. ఈ కష్టం కదండి 65+ అంటే. అందుకని వస్తానా రానా అనుకుంటే బాబా చెప్పారు, స్వరాజ్యలక్ష్మి నువ్వు నడు, నేనున్నాను నీకు తోడు అని చెప్పి ఆయనే నడిపించుకొచ్చారు కొంత. ఏమి ఇబ్బంది లేదండి అసలు, ఏమీ ఇబ్బంది లేదు. చాలా హ్యాపీగా చాలా బాగా వచ్చాము అందరం. ఫస్ట్ మా అల్లుడు గారు, ఆయన గురువు గారు, మీకు తెలిసే ఉండొచ్చేమో బహుశా, మైనంపాటి ప్రసాద్ గారు అని చెప్పేసి, వారితో పాటు మేమందరం 14 మెంబర్స్ వచ్చామండి. అంటే ఇద్దరు డ్రైవర్లు, 12 మెంబర్స్ ప్లస్ 2 డ్రైవర్స్ అంతే. అలా అనిపించిందండి కళ్ళు అంటే. నాకు కొంచెం గుండెల్లో నొప్పిలాగా అనిపించిందండి నాకు. అయితే ఏంటి వెళ్ళగలనా? మా డాక్టర్ నాకు ఫోన్ చేసి చెప్పిన తర్వాత ఆలోచించాను. మా అబ్బాయిలు కూడా, అమ్మ అమ్మాయి ఉంది కదా వెళ్ళు అన్నారు. అందుకని నేను ధైర్యం చేసి వస్తానని చెప్పాను. నాకేంటంటే కొంచెం ఇదేసింది, వెళ్ళగలనా లేదా, ఏదన్నా హెల్త్ ప్రాబ్లం ఏదన్నా వచ్చిందనుకోండి. అందులో బై వాక్ కదండి, ఎక్కడ ఏమీ దొరకవు. వర్షాలు ఒకటి, తర్వాత బై వాక్ అంటే ఏమీ దొరకవు ఎక్కడ మనకి. అడవుల్లో అలా వస్తూ ఉంటాం, చేస్తూ ఉంటాము అన్నీ. అందుకని చెప్పేసి కొంచెం ఇదైతే బాబా అదే చెప్పారు, రా నువ్వు రా, నేనున్నాను నీకు తోడు రా అని చెప్పి నాకు చెప్పినట్టు అనిపించిందండి. ఆ సాయిబాబానే నాకు ఇదండి, సాయిబాబా దయ అంతా. అందుకనే వచ్చాను నేను. పారాయణం చదివితే బాబా కనిపిస్తాడని చెప్పేసి మనకు చాలా మంది భక్తులు చెప్తున్నారు, అది ఎంతవరకు వాస్తవం మేడం? ఎవరి మనసును బట్టి, ఎవరి అభిప్రాయాన్ని బట్టి వాళ్ళకు ఉంటుందండి అది. ఇప్పుడు ఎవరు ఏది చెప్పలేం కదండి, ఎవరు ఇది ఎవరికి ఎలా ఉంటుందో. వాళ్ళ అనుభూతిని బట్టి, బాబా ఉండేదాన్ని బట్టి, అనుభూతిని బట్టి వాళ్ళు చేస్తూ ఉంటారు. మీరు గత ఎన్ని సంవత్సరాల నుంచి బాబాను విశ్వసిస్తున్నారు మేడం? ఇంత ఇంత దూరం నడుచుకోవడానికి ఇంత ఒక గట్టి కారణమైతే ఉంటుంది. చాలా రోజుల నుంచి అసలు ఫస్ట్ నేను లలితాదేవి భక్తురాలిని, అన్నీ చేస్తూ ఉంటాను. యజ్ఞాలు, యాగాలు అలా అన్నీ మా ఇంట్లో అన్నీ జరుగుతూ ఉంటాయి, చేస్తూ ఉంటాయి. నేను అష్టాదశ శక్తిపీఠాలు, తర్వాత ఏమో ద్వాదశ జ్యోతిర్లింగాలు అన్నీ కంప్లీట్ చేశానండి. ఆల్ ఇండియా కంప్లీట్ చేశాను.